రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, గ్రాంట్లు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న కాంగ్రెస్ మంత్రుల ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. మొత్తానికి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు సంబంధించి వాటికి నిధుల ఎక్కువగా నిధులు అవసరం ఉంటుంది, రెండోది పార్టీ నుండి డైవర్షన్ చేసేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేశారన్నటువంటి భావన కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఆడిట్ రూపంలో కాగ్ కానీ కాగ్ నివేదిక వస్తుంది ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించి. కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వాన్ని అన్నట్టు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం తప్ప మరొకటి లేదు అన్నటువంటి భావన అయితే కేటీఆర్ కొద్దిసేపటి క్రితం వ్యక్తం చేశారు. అయితే ఎవ్రీ ఇయర్ ఆ శాఖలకు సంబంధించి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఆడిట్ అయితే వస్తుంది, కావాలని ఇటువంటి వ్యాఖ్యలు చేశారన్నటువంటి భావన ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన 10 ఏళ్ల కాలం సంబంధించి కేవలం బురద చల్లేందుకే ఆ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.